ఇంతకంటే బెటర్ సినిమా నేను తీయలేనని చెప్తున్న సినిమా. సరే పర్లేదు, ఎలాగో రిలీజ్ అవుతుంది కదా సినిమా అని ఒక కాన్ఫిడెన్స్లో ఉన్నా. తర్వాత చూస్తే తెలుగులో 28th రిలీజ్ చేయడానికి నేను 45 డేస్ ముందు నుంచి డేట్, సలార్ అనే సినిమాతో నేను వస్తానని 49 డేస్ ముందు డేట్ పెట్టాను నేను. ఎందుకంటే నేను ప్రభాస్ ఫ్యాన్ని, నేను సలార్ ఫస్ట్ షో చూస్తా, దాని తర్వాత ప్రభాస్ సినిమా తర్వాత నేను నా సినిమా చూసుకుంటాను కదా. రెండు సినిమాలు ఒకే రోజు వస్తే ప్రాబ్లం ఏంటని నేను 4 భాషల్లో ఈ సినిమా. సలార్ మీకు పెద్ద సినిమా బడ్జెట్ వైజ్, చిన్న నా లైఫ్ అండి, సో నాకు పెద్ద సినిమాయే కదా. సో నేను పెద్ద సినిమా తీసుకుని నా ప్రభాస్తో నేను పెద్ద సినిమాతో నేను పోటీ పెడతా అని నేను రెడీ అయిపోయా. దాని తర్వాత వాళ్ళు డేట్ మార్చేశారు, తర్వాత 10 మంది వచ్చేసారు ఆ డేట్లో. సో ఆ 10 మంది వచ్చిన తర్వాత పర్లేదులే సిద్ధార్థ్ అంటే August 29th బాయ్స్ సినిమా రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు అయినాయి. సో సిద్ధార్థ్ అనేవాడు కొత్తవాడైతే కాదు, ఓకే ఆడికి మార్కెట్టు, టాలెంట్ మీద నమ్మకం, ఒక్కొక్క రిలేషన్షిప్లో పెద్దోళ్ళతో రిలేషన్షిప్, ఇవన్నీ నాకు ఫస్ట్ నుంచి ఉండే. సో నేను కాన్ఫిడెంట్గానే ఉన్నా, ఇంకా 8 కాదు 20 సినిమాలు వచ్చినా నేను 28th నేను తెలుగు రిలీజ్ చేస్తానని నేను ఫిక్స్ అయ్యా. కానీ నాకు ఎక్కడో నాకు తమిళనాడులో రెడ్ జాయింట్ వారు సినిమా చూసి ఇంతకంటే గొప్ప సినిమా నేను చూడలేదని ఉదయ్ స్టాలిన్ గారు నా సినిమా కొన్నాడు. అలాగే కేరళలో సినిమా చూసి కేరళ నంబర్1 డిస్ట్రిబ్యూటర్ గోకులం గోపాలన్ సార్ సినిమా చూసి నేను నా లైఫ్లో 55 ఇయర్స్లో ఇలాంటి సినిమా చూడలేదు సార్ అని చెప్పి నా సినిమా తీసుకున్నారు. అలాగే కర్ణాటకలో కేజీఎఫ్ సినిమా ప్రొడ్యూస్ చేసిన వారు నా సినిమా చూసి ఇలాంటి సినిమా మేము చూడలేదు అని చెప్పి నా సినిమా కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు.